రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ కావేరీ చింటలో మగపురుగు దాడి ఎక్కువగా ఉంటుందండి. ఇది నారుమడి దేశం నుంచి కంకి ఈనే దేశం వరకు దీని దాడి ఉధృతంగా ఉంటుంది. కావున రైతులందరూ తెలుసుకోవాల్సిన విషయం అంటే దీన్ని నారుమడి నుంచే దీన్ని నివారించడం తెలుసుకోవాలండి. దీన్ని నారుమడిలో నివారించకపోతే నాటిన 15 రోజుల తర్వాత దీని దాడి ఉధృతంగా ఉంటుంది. నాటిన 15 రోజులకి మన ఈ కార్టాపు హైడ్రోక్లోరైడ్ 4% జీఆర్ గుళికలు 5 కేజీలు ఎకరానికి మన యూరియాలో కలిపి చల్లుకోవాలండి. ఎకరం పొలంలో చల్లుకున్న తర్వాత అలాగే 30 రోజులకు ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పి 400 గ్రాములు ఎకరంకు స్ప్రే చేసుకోవాలండి. ఈ అలాగే స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ 45 రోజులకు మళ్ళీ సేమ్ అదే మందును మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఈ స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ మొగి పురుగు అదే కాండం తులసి పురుగు సమర్థవంతంగా నివారించబడుతుంది. దీనివల్ల మనకి తెల్ల కంకి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఒకవేళ మళ్ళీ మీరు పొట్టదశలో కూడా ఇదే మందు స్ప్రే చేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే పొట్టదశలో కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా 4 దశల్లో స్ప్రే చేసుకోవటం వల్ల ఏంటంటే ఈ తెల్ల కంకి అనేది అసలు రాదు. నా పొలంలో నేను అలాగే స్ప్రే చేసుకున్నాను. దాన్ని ఈ మొగి పురుగు అదే కాండం తెలిసే పురుగుని సమర్థవంతంగా నివారించాను. దానివల్ల నాకు మంచి దిగుబడి వచ్చింది నా పొలంలో. మంచిగా మీరు ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది అదే పొలం నాదే పొలం. బట్ మీరు చూస్తున్నారు చూడండి తెల్లకంకి మీకు కనపడదు ఎక్కడ. తెల్లకంకి బాగా నివారించబడింది. దీనివల్ల నేను మంచి దిగుబడి పొందినాను. కావున రైతు సోదరులందరూ ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ధన్యవాదాలు.